ఉంగనూరు జాతి ఆవు రోజుకి వంద లీటర్ల పాలు ఇస్తుందని ఆ ఆవు ఖరీదు పన్నెండు కోట్ల రూపాయలంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది అంతేకాదు ఈ పుంగనూరు ఆవు పాలతో మాత్రమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహిస్తారని ఈ పోస్ట్ లో తెలుపుతున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం పోస్ట్ లో తెలుపుతున్న పుంగనూరు ఆవుకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతికితే పుంగనూరు ఆవు అనేది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ప్రాంతానికి చెందిన ఒక మరగుజ్జు జాతి పశువు అని తెలిసింది పొంగనూరు ఆవులు డెబ్బై నుండి తొంభై సెంటీమీటర్ల ఎత్తు నూట పదిహేను నుండి రెండు వందల కేజీల బరువుతో మామూలు ఆవుదూడ సైజులో పొట్టిగా ఉంటాయి ఈ ఆవులు సగటుగా రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల పాలు ఇస్తాయని పలు వెబ్సైట్లలో తెలిపారు ఈ పుంగనూరు జాతి ఆవులకు ప్రస్తుతం సుమారు మూడు నుండి ఐదు లక్షల ధర పలుకుతుందని తెలిసింది పుంగనూరు ఆవులని కొందరు పెంపుడు పశువులుగా పెంచుకుంటారని కూడా తెలిసింది పుంగనూరు ఆవుల పాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం చాలా సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారని ద హిందూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది దీనికో కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పుంగనూరు ఆవులను సాకుతుందని ఆర్టికల్లో తెలిపారు క్రాస్ బ్రీడింగ్ కారణంగా అంతరించిపోతున్న పుంగనూరు ఆవుల జాతిని సంరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కింద ఉన్న శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల ట్రస్ట్ అడుగులు వేస్తున్నట్టు డిటి నెక్స్ట్ వార్తా సంస్థ రెండు వేల పదిహేడులో ఆర్టికల్ పబ్లిష్ చేసింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం కేవలం పుంగనూరు ఆవులపాలు మాత్రమే ఉపయోగిస్తారా అని తెలుసుకోవడానికి ఇండియా టుడే ఫ్యాక్ట్ చెకింగ్ టీం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంప్రదిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం పుంగనూరు ఆవుపాలతో సహా ఇతర జాతి ఆవుపాలను కూడా ఉపయోగిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు మొత్తానికి ఈ వివరాల ఆధారంగా పుంగనూరు ఆవు రోజుకి వంద లీటర్ల పాలు ఇవ్వదని కేవలం పుంగనూరు ఆవు పాలతో మాత్రమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చన చేయరని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి